భీమవరంలో రేపటి జనసేన బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రేపు పవన్ ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జగన్ ను ఉద్దేశించి నిన్న పవన్ సెటర్లు వేశారు. అలాగే భీమవరంలో జనసేన జెండా ఎగరాలని పవన్ తెలిపారు. ఈ క్రమంలో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారా అన్న చర్చ మొదలైంది. రేపటి జనసేన సభ కోసం జనసేన కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచే పోటీ చేయాలని అభిమానులు కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. రేపటి సభను విజయవంతం చేయాలంటున్న జనసేన సీనియర్ నేత మలినేని జాబితాతో మా ప్రతినిధి రంగబాబు ఫేస్ టు ఫేస్. భీమవరంలో జనసేన పార్టీ బహిరంగ సభ రేపు సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ఈ సభ ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనసేన నాయకులు జరుపుతున్నారు. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జనసేన పార్టీ నాయకులు మలినేని బాబీ గారు. ఆయన ఈ సభ ఏర్పాట్లంతా పర్యవేక్షణ ఆయన పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎలా జరుగుతున్నాయి సభ ఏర్పాట్లు, ఎంతమంది వస్తారని అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. రేపు జరగబోయే భీమవరంలో జరగబోయే జనసేన సభకి లక్షలాదిగా తరలి వస్తారు. అది పవన్ కళ్యాణ్ గారిని చూడడానికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఇది దాని గురించి కాదు, పవన్ కళ్యాణ్ గారిని వచ్చి ఆశీర్వదించి పవన్ కళ్యాణ్ గారిని భీమవరం నుంచి పోటీ చేయాలని కోరుతూ చాలామంది వస్తున్నారు. భీమవరం నుంచి మళ్ళీ తిరిగి పోటీ చేయాలని అందరి సంకల్పం అన్నమాట. ఆ సభకి నవ్వుతూ నా భవిష్యత్తు అన్నట్టుగా చాలా గ్రాండ్గా ఉంటుంది. మీరు రేపు చూస్తారు కదా, భీమవరంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గర్జిస్తారు. ఉభయ గోదావరి జిల్లాలో వారాహయాత్ర ఇప్పటివరకు ఎలా జరిగింది? ఉభయ గోదావరి జిల్లాలో మేము అన్నవరం నుంచి స్టార్ట్ చేసి కత్తిపూడిలో స్టార్ట్ చేసామండి. కత్తిపూడి నుంచి నరసాపురం వరకు కూడా అసలు బ్రహ్మరథం పడేశారన్నమాట. ఈ డే బై డే పవన్ కళ్యాణ్ గారికి గ్రాసు బాగా పెరుగుతుంది. అలాగే భీమవరంలో ఇది వరకు ఆయన పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చూద్దామా, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఆశీర్వదిద్దామా, ఎప్పుడు ఆయనతో మమేకమై ఎలక్షన్ వస్తే ఎలక్షన్లో ఆయనకు ఓటేసి ఈసారి గెలిపించుకోవాలని ప్రజలు ఉర్రూగుతున్నారన్నమాట. మీరు చూస్తారు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ దద్దరిల్లిపోతుంది, మామూలుగా ఉండదు. భీమవరంలో జరిగేటువంటి బహిరంగ సభ దద్దరిల్లిపోతుంది, ఆయనకు వచ్చేటువంటి అభిమానులు ప్రజలు ఆయన ఆశీర్వదించడానికి వస్తున్నారు, అలాగే ఇక్కడి నుంచి పోటీ చేయమని కోరడానికి వస్తున్నారని చెప్తున్నారు బాబీ గారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అయ్యప్పతో